నా తండ్రి నాకు రాజ్యమును నియమించాడు. అవును, ఆయన రాజ్యము ఎవరైతే యేసు రక్తము చేత కొనబడ్డారో, ప్రకటన 10:5-10లో చదువుతున్నాం, ఎవరైతే యేసు రక్తము చేత కొనబడ్డారో ప్రపంచంలో ఉన్న సమస్త జనుల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి ప్రజలో నుంచి మనుషులను కొని ఆ మనుషులనే ఆ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మార్చాడు. అది ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దంలోనే. అందుకే ఎప్పుడైతే కోటాను వేలకు వేల మంది ఆ రోజు మారిపోతున్నారో, వారిపై సింహాసాధికారం, సింహాసనాలు కలిగిన వారిగా, వారికి తీర్పు తీర్చే అధికారం ఆ రోజు అపోస్తలకు ఇవ్వబడింది, శిష్యులకు ఇవ్వబడింది. అందుకే అన్నాడు, నేను మీకు రాజ్యాన్ని నియమిస్తున్నాను, మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. తీర్పు తీర్చారా? తీర్చారండి, తీర్చారు. మొదటి కొరింథీ పత్రిక 6:2 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. అంటే సాతాను చేత ముద్ర వేయించుకొనని వారు, క్రూర మృగమును కానీ దాని ప్రతిమను కానీ మొక్కని వారు, కుడి చేతి ఎందైనా నొసళ్ళైందైనా దాని ముద్ర లేని వారు, పరిశుద్ధులుగా బ్రతికిన వారు లోకానికి తీర్పు తీరుస్తున్నారు. వారే సింహాసనాల మీద కూర్చున్నారు. రాజ్యముగా కూడిన వారు ఉంటే వారిపై అధికారం కలిగిన వారుగా అపోస్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇకపోతే క్రైస్తవులుగా ఉన్నవారు కూడా, వాళ్ళు రాజులైన యాజక సమూహం, వాళ్ళు కూడా లోకానికి తీర్పు తీరుస్తున్నారు. పరిశుద్ధులైన వాళ్ళు లోకమునకు తీర్పు తీరుస్తున్నారు. ఏమండి? మత్తయి సువార్త 27:19 చదువు. మత్తయి సువార్త 27:19 19:27 క్షమించండి, మత్తయి సువార్త 19:27 19:27 పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభువుని, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన్ను అడుగగా యేసు వారితో ఇట్లా అన్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ప్రపంచ పునర్జననమందు, ఇందాక చెప్పాను, పునర్జన్మ అన్న, పునరుత్థానమన్న దేవుడు ఈ ప్రపంచానికి అనుగ్రహించిన సరికొత్త జీవితం, అది బాప్తిజమంతో మొదలైంది, యేసు రాకతోనే మొదలైంది, లేదా యేసుక్రీస్తు శిలువ యాగంతో మొదలైంది. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు ఏం చేస్తారు? సింహాసనాలు ఎక్కడ కూర్చున్నారండి? ఎప్పుడు కూర్చున్నారండి? పేతురు గారికి సింహాసనం ఏది? యోహాను గారికి సింహాసనం ఏది? అది కనబడే సింహాసనం కాదు, అధికారం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అప్పుడు ఈ లోక సంబంధమైన సింహాసనాలు కాదు ఉండేది. మకుటం లేని మహారాజులండి క్రైస్తవులు. మకుటం అనగా కిరీటం, కిరీటం లేని రాజులు, సింహాసనం లేని రాజులు, లోకానికి తీర్పు తీర్చే రాజులు. ఆ రోజే వాళ్ళు ఆ తీర్పు తీర్చారా? తీర్చారు. ఆ రోజే తీర్చారు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చారు. వాళ్ళకి ఇవ్వబడిందా సింహాసనాలు? ఇవ్వబడ్డాయి. 12:12 యోహాను సువార్త లోకానికి వారు ఆ రోజు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు చూడండి. లోక యోహాను సువార్త 12:31 ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుంది? నేనొచ్చాను, రాజ్యమును స్థాపించాను, ఇదిగో నా శిష్యులు, నా ఫాలోవర్స్ వాక్యమును చేతబట్టి వెళుతున్నారు. ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుంది? గనుక ప్రియులరా, ప్రకటన గ్రంథంలో వేయబడిన సింహాసనాలు పరిశుద్ధులకు ఇవ్వబడిన సింహాసనాలైతే, ఆ సింహాసనం మీద కూర్చున్నవారు అపవాదికి కానీ క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ మొక్కని వారు, కుడి చేతి ఎందు నొసళ్ళ ఎందు దాని ముద్ర వేయించుకొనని వారు, మొదటి పునరుత్థానమైన బాప్తిజమంలో బ్రతికి యేసుతో రాజ్యం 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుందా? అవును జరుగుతుంది. ఇప్పుడు నేను
వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నాను, మీరు వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నారు. ఆ పరిపాలనలో రాజులము మనమే, యాజకులము మనమే. యేసుక్రీస్తు రాజులకు రాజు అయితే మనము రాజులమయ్యాం. పరిశుద్ధులమైన మనం ఈ లోకానికి ఏం చేస్తున్నాం? మనం సింహాసనం మీద కూర్చొని లోకమునకు తీర్పు తీరుస్తున్నాం. అవును, అధికారం మనకి ఇవ్వబడింది. అది ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు, రూపకాలంకారంలో చెబుతున్నాడు. అందుకే ఏమన్నాడు చూడండి, 5వ వచనం మళ్ళీ చదువుదాం. ప్రకటన 25, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు అంటే మారని వాడి గురించి మాట్లాడాడు. కడమ మృతులు బ్రతకలేదు, ఇది ఏ మొదటి పునరుద్ధానము, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు అంటే బాప్తిజమం పొందినవారు, ధన్యులు వాళ్ళు, పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము. వీళ్ళెవరట? పరిశుద్ధులట. ఎవరు పరిశుద్ధులు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మీరు, పరిశుద్ధ జనం. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన పరిశుద్ధులు వాళ్ళే, మనమే. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారికి 2వ మరణం మీద అధికారము. అవును, 2వ మరణం అంటే అగ్ని గంధకాలు కదా. 14వ వచనంలో ఉంటుంది ఆ మాట, మరణము మృతుల లోకం అగ్నిగుండంలో పడవేయబడిను, ఈ అగ్నిగుండము 2వ మరణం. చావు అంటే శరీరాన్ని విడిచిపెట్టేది కాదండి అసలు చావు, అది ఎవరికైనా వస్తుంది. చావు అంటే పాతాళ లోకల అగ్నిగుండంలోనికి వెళతామే, అది అసలు చావు, అది అసలు చావు. ఆ అగ్నిగుండము 2వ మరణం అయితే మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారికి 2వ మరణం మీద, 2వ మరణానికి వారి మీద అధికారం లేదు, 2వ మరణం వారిని తాకదు. వీరు ఎవరు? మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ఎవరు? ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదని ఎవరు గూర్చి చెప్పబడిందో వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు. అది ఎవరైతే బాప్తిజమును తీసుకుంటారో, అప్పటి వరకు బాప్తిజమంలో యేసుక్రీస్తులో బ్రతికిన వారు రాజ్యం చేశారని పైన చెప్పాడు. వాళ్ళు రాజ్యం చేశారు, వారి కాలం అయిపోయి వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళారు అనుకోండి, వారి తర్వాత ఎవరైతే బాప్తిజమంలో మొదటి పునరుత్థానంలో పాలు పొందుతారో వాళ్ళు ఆ రాజ్య పరిపాలన ఏం చేస్తారు? కంటిన్యూ చేస్తారు. అవును, మొట్టమొదట మారిన వాళ్ళు అపోస్తలు అయితే, ఆ తర్వాత మారిన వాళ్ళు, ఆ రోజు ఉన్నటువంటి యూదులు అయితే, ఆ తర్వాత మారిన వాళ్ళు అన్ని జల్లోంచి క్రైస్తవులకు మారితే, ఆ రోజు వాళ్ళు యేసుక్రీస్తుతో కూడా పరిపాలన చేశారు, సింహాసనం మీద కూర్చున్నారు, తీర్పులు తీర్చారు. వాళ్ళ తరం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పరిపాలన మనకప్పచెప్పారు, మనం పరిపాలన సాగిస్తున్నాం. మన మీద ప్రభువుగా ఆయన ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన ఉన్నాడు. ఆయన అండర్లో ఈరోజు మనం లోకానికి తీర్పు తీరుస్తున్నాం. ఆ పరిపాలన ఇప్పుడు జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? అవుతుందండి. ఇప్పుడు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తున్నారండి. మనకు సింహాసనాలు ఉన్నాయండి, మనం రాజులం అండి, రాజ్యం ఉందండి, ఆ రాజ్యమే సంఘం అండి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కొనబడ్డారో వాళ్ళంతా సంఘం అండి. ఆ సంఘమే రాజ్యంగా చేయబడిందండి. ఆ రాజ్యానికి రాజు క్రీస్తు అండి. ఆ రాజ్యానికి చట్టం, రాజ్యాంగం బైబిల్ అండి. ఇక పరిధులు అంటారా? సర్వభూతలమంత మహాపర్వతం ఈ రాజ్యం. ఆరిన నేల మీద ఎక్కడ చూసినా క్రైస్తవుడు ఉన్నాడు, సంఘం ఉంది. కనుక ఆయన రాజ్యం ఎల్లలు లేనిది, ప్రపంచవ్యాప్తం. ఎప్పటి నుంచి పరిపాలన? యేసుక్రీస్తు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, ఆయన పుట్టుకతోనే రాజు, రాజుగా రాబోవటం కాదు, పుట్టుకతోనే రాజు. మరి ఆ రాజుకు రాజవస్త్రాలు లేవు, కిరీటం లేదు, గుర్రం లేదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన రాజ్యాలు తుడిచిపెట్టుకుపోయాయి. బబులోను సామ్రాజ్యం, మాదీయ పార్సిక సామ్రాజ్యం, ఏమండి తర్వాత గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం తునాతునకలైపోయింది, ఎక్కడ కనబడడం లేదు. గాలి కొట్టుకుపోయిన చెత్తలా వెళ్ళిపోయేవి, కత్తి పట్టలేదు, రక్తం చిందించలేదు, భూభాగాలపై యుద్ధాలు చేయలేదు. కానీ ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది ఈ రాజ్యం స్థాపించబడి, ఈ రాజ్యమునకు అంతం లేదు, ఈ రాజ్యం అంతము లేనిదై. యేసుక్రీస్తు పుట్టినప్పుడు చెప్పబడిన ప్రవచనం అదే, నీ కుమారుడు అమ్మ మరియమ్మ దావీదు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు. దావీదు వంశస్థులు అనగానే శరీర సంబంధమైన వంశస్థులు కాదు, క్రీస్తును బట్టి, ఆత్మను బట్టి వారసులు మనమే.
నిజమైన వారసులం క్రీస్తుకి. యుగయుగాలు ఏలుతున్నాడు ఆయన. కనుక ఈ రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఇదే 1000 ఏండ్ల పరిపాలన. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ మాటలు ఉన్నతమైనవి. నిజంగా క్రీస్తు ఈ భూమి మీదకు రాక ముందటి నుంచే ఈ మహాసామ్రాజ్యం గురించి ఎన్నో ప్రవచనాలు మీరు చెప్పారు. మీ కుమారుడు ఈ భూమి మీదకు వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మలచి మాకు అధికారము సింహాసనాలనిచ్చి ఈ లోకానికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చి ఈ రాజ్య పరిపాలన కొనసాగించమన్నాడు. మీ కుమారుడు రాజాతి రాజుగా ఉండగా మేము రాజులమై పరిపాలన సాగిస్తున్నాం. ఈ పరిపాలన 1000 ఏండ్లు అంటే దీర్ఘకాలం. క్రీస్తు వచ్చినంత వరకు ఈ పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. క్రీస్తు వస్తే ఈ రాజ్యము పరలోకంలో కొనసాగుతుంది, అక్కడ పరిపాలన కొనసాగుతుంది. మీ మాటలు ఎంత గొప్పవో, ఎంత యథార్థమైనవో, ఎంత ఆధారభరితమైనవో చూస్తుంటే ఎంతో ఉప్పొంగుతున్నావు నాయన. ఇంత మంచి వాక్యము అనేకులు అపార్థం చేసినట్లు కాక మీ కుమారుణ్ణి నిలబెట్టి సత్యాన్ని సత్యముగా మా ఎదుట విశదపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారుడికి మంచి ఆరోగ్యం ఆయుష్యండి. ఇంకను అనేక సంగతులు మేము వినగలుగుటకు కృప దయచేయండి. ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న మీ పిల్లలు 21వ తేదీ నాయన మరి పరీక్ష వ్రాస్తున్నారు. తాము ఎంతవరకు చదివి ఎంతవరకు నాయన నేర్చుకుని ప్రపంచాన్ని మీ పక్షంగా నిలబడి ఏలుటకు రక్షించుటకు మీ పిల్లలు సిద్ధపడగలుగుతున్నారు. తమను తాము పరీక్షించుకున్నట్టుకు రాస్తున్న పరీక్షలో వాళ్ళను ఉత్తీర్ణులను చేయండి. దుష్ట మూవీ గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకనూ అనేక సహాయాలు, అనేక అనేక సహకారం అందవలసి ఉంది. సహాయం చేయమని ఆర్థిస్తూ తిరిగి మరలా రేపటి దినాన మరి యొక్క పాఠంతో మేము కలుసుకునే భాగ్యం మిమ్మల్ని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. సెలవు.